హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నా పేరు సిరి. ఒక చిన్న మాట ఛానల్కి మీ అందరికీ స్వాగతం. ఈరోజు లేట్ చేయకుండా రోటీస్కి సూపర్గా ఉండే ఒక సైడ్ డిష్ అండి స్టఫ్డ్ క్యాప్సికమ్ కర్రీ రెసిపీ చూపిస్తాను ఈరోజు మీకు. చాలా ఈజీగా టేస్టీగా ఉండే రెసిపీ అండి. దీనికి కావాల్సినవి చిన్న సైజ్ క్యాప్సికమ్స్ అయితే బాగుంటాయండి. ఫుల్ క్యాప్సికమ్ మనం వేస్తాం కదా, అలాంటి క్యాప్సికమ్స్ తీసుకోండి. ఇలా ఇంకా కొన్ని టొమాటోస్ ఇలా పెద్దగా కట్ చేసి పెట్టుకోండి. మనం టొమాటో ప్యూరీ వేస్తాము అంటే గ్రేవీ కోసం అండి ఆ టొమాటోస్. ఇంకా కొన్ని ఆనియన్స్ సన్నగా చాప్ చేసి పెట్టుకోండి. ఇంకా ఒక 2 పొటాటోస్ బాయిల్ చేసి ఇలా చిదిమి పెట్టుకోండి మెత్తగా. ఫస్ట్ మనము క్యాప్సికమ్ లోపల కర్రీ స్టఫింగ్ తయారు చేసుకుంటాము. ఒక బాండీ తీసుకుని అందులో ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసి జీలకర్ర ఒక 1 స్పూన్ వేసి బాగా వేయించండి. తర్వాత చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా బాగా వేయించండి. కొంచెం బ్రౌనిష్ అయ్యే వరకు వేపండి. ఇప్పుడు ఆనియన్స్ బాగా వేగాక మనం చిదిపి పెట్టుకున్నాం కదా పొటాటోస్ స్మాష్ చేసినవి, అవి మిక్స్ చేయండి. ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు వేయండి. తర్వాత ఈ కర్రీకి సరిపడా ఉప్పు వేసుకోవాలండి, తగినంత ఉప్పు. ఎక్కువ వేసేయకండి, మొత్తం కర్రీకి కలిపి కాదు, ఈ పొటాటో కర్రీకి సరిపడా ఉప్పు వేయండి. తర్వాత మీ టేస్ట్కి తగ్గట్టు కారం వేసుకోండి. 1 స్పూన్ వేసాను, ఇంకా 1 స్పూన్ ధనియాల పొడి కూడా వేసాను. ఇంకా డ్రై మ్యాంగో పౌడర్ ఉంటుంది కదా, అది కూడా కొద్దిగా వేయండి, ఒక 1/2 స్పూన్ చాలు. ఒకవేళ మీ దగ్గర డ్రై మ్యాంగో పౌడర్ లేకపోతే లెమన్ జ్యూస్ వేసుకోవచ్చు. ఇంకా కొద్దిగా చాట్ మసాలా జస్ట్ అలా 1/2 స్పూన్ వేసానండి, ఇవన్నీ టేస్ట్ కోసమే. ఇప్పుడు ఈ పొళ్ళన్నీ బాగా కలిసేలాగా పొటాటోస్తో బాగా కొంతసేపు మిక్స్ చేయండి. ఒక 5 మినిట్స్ జస్ట్ అలా మిక్స్ చేస్తూ ఉండండి. అప్పుడు స్టఫింగ్ రెడీ అయిపోయినట్టే మనకి. కాసేపు చల్లారనివ్వండి. ఇప్పుడు ఇలా రెడీ చేసి పెట్టుకున్న కర్రీని మనము క్యాప్సికమ్ లోపల స్టఫ్ చేస్తాము. సో జాగ్రత్తగా పై పార్ట్ ఉంటుంది కదా తొడిమలు ఉండే ప్లేస్ జస్ట్ తీసేసి లోపల గింజలు తీసేయండి. ఒకవేళ మీకు నచ్చితే పెట్టుకోవచ్చు, బట్ అది తీసేస్తే మీకు స్పేస్ వస్తుంది కర్రీ స్టఫ్ చేయడానికి. సో ఇలా అన్ని క్యాప్సికమ్లని నేను పైన తొడిమి కట్ చేసి లోపల గింజల్ని తీసేసాను. ఈ కర్రీకి మరీ చిన్న క్యాప్సికమ్స్ కాకుండా మరీ పెద్ద సైజ్ కాకుండా ఉండేవైతే బాగుంటాయండి. ఇలా మీడియంగా ఉండాలి, స్టఫ్ పట్టేలాగా బాగుంటాయి అలాంటి క్యాప్సికమ్స్ అయితే. చూసారా, ఇలా కట్ చేసి లోపల గింజలు తీసేసి నేను మనం ప్రిపేర్ చేసుకున్న కర్రీని స్టఫ్ చేస్తూ ఉన్నాను. ఇలా అన్ని క్యాప్సికమ్లకి రెడీ చేసి పెట్టేసుకున్నాను. ఈ రెసిపీ నేను మొన్న నైట్ డిన్నర్కి సైడ్ డిష్గా, రోటీకి సైడ్ డిష్గా చేశానండి. నాకు రెగ్యులర్గా ఇది రోటీకి సైడ్ డిష్గానే ఇష్టము. రైస్కి బాగానే ఉండొచ్చండి, నేను ఎప్పుడూ ట్రై చేయలేదు, బట్ రోటీస్కి అయితే చాలా చాలా బాగుంటుంది. నార్త్ ఇండియన్ డిషెస్ కదా ఇవన్నీ, సో నాకు తెలిసి రోటీస్కే బాగుంటుందండి. మీరు ఖచ్చితంగా ట్రై చేయండి, చాలా ఈజీ రెసిపీ, వెరైటీగా ఉంటుంది. ఇదిగో చూసారా, ఇలా 2 పొటాటోస్ స్మాష్ చేసుకుని కర్రీ చేసుకున్నది నాకు ఇలా 4 క్యాప్సికమ్స్కి రెడీ అయ్యిందండి. ఇప్పుడు ఇంకా కర్రీ చేసేసుకుందాము. ఈ కర్రీ గ్రేవీలాగా చేసుకోవచ్చు, లేకపోతే డ్రై ఐటమ్ సైడ్ డిష్గా కూడా తినొచ్చండి. ఇప్పుడు నేను చూపించేది గ్రేవీలాగా. గ్రేవీ కోసమే మనము టొమాటోస్ కట్ చేసుకుని ప్యూరీ వేస్తాము. ఒకవేళ లేదంటే జస్ట్ ఫ్రై చేసుకుని ఇవి అలాగే కూడా సైడ్ డిష్గా తినేయచ్చు. ఇదిగో చూసారా, ఒక ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసాను. ఈ స్టఫ్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్స్ వేసేసి కాసేపు మగ్గనిచ్చాను. మూత పెట్టేయండి, బాగా ఉడికిపోవాలి క్యాప్సికమ్ అంతా. పచ్చిగా అస్సలు ఉండకూడదండి. అప్పటి వరకు మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి, మాడకుండా చూసుకోండి. అలా రెండు వైపులా అన్ని వైపులా తిప్పుతూ ఉండండి, మెత్తగా అవుతాయి కాసేపు అయ్యేసరికి. ఇలా లిడ్ పెట్టి మధ్యలో కలుపుతూ చూసుకుంటూ ఉండండి. ఒక 10 మినిట్స్కే మీకు ఇవి బాగా వాడి కొంచెం మెత్తబడినట్టు తెలుస్తుందండి, ఫ్రై అయింది తెలుస్తుంది. ఇదిగో చూసారా, ఇలా బాగా రోస్ట్ అయ్యింది, మెత్తగా అయిపోయాయి, బాగా వాడాయి కూడా. ఇలా కన్ఫర్మ్ చేసుకున్నాక ఈ వాడిన క్యాప్సికమ్లని ఒక ప్లేట్లో పక్కకి తీసి పెట్టేసుకోండి. ఇప్పుడు బాండీలో 1 స్పూన్ ఆయిల్ వేసి ఫస్ట్ కొంచెం జీలకర్ర లైట్గా వేయించుకోండి. జీలకర్ర కొంచెం వేగాక మనం టమాటోస్ పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాం కదండి, అది మిక్సీ వేసి మెత్తని పేస్ట్ లాగా ఇలా చేసి ఆ టొమాటో పేస్ట్ని ఇందులో కలిపేయండి. ఇప్పుడు దీనికి తగ్గట్టు, ఈ ప్యూరీకి తగ్గట్టు కొంచెం పసుపు, ఉప్పు, కారం, ధనియాల పొడి ఇవన్నీ వేసి కలుపుతూ ఉండండి. ఒక 5 మినిట్స్ అలా వాడిందంటే కాస్త ఆయిల్ సెపరేట్ అవుతుంది, అంటే ప్యూరీ బాగా ఉడికినట్టు. అప్పటి వరకు కలుపుతూ ఉండండి, మాడకుండా చూసుకోండి. ఇదిగో చూసారా, కాసేపు అలా కలుపుతూ ఉండేసరికి కొంచెం దగ్గర పడుతుంది గ్రేవీ అంతా. సో ఇప్పుడు మనము సైడ్ పెట్టుకున్నాం కదా క్యాప్సికమ్, వాడిన క్యాప్సికమ్స్, అవి మిక్స్ చేయడమే. ఇంతే అండి, ఇంకొంచెం గ్రేవీ వాటరీగా కావాలన్నా, ఇంకొంచెం ఎక్కువ గ్రేవీ కావాలన్నా టమాటో పేస్ట్ కొద్దిగా ఎక్కువ వేసుకోండి. కొంచెం వాటర్ వేసాను నేను, మరీ డ్రైగా ఉంది అని చెప్పి. ఇప్పుడు వీటిలో ఒక 2-3 మినిట్స్ క్యాప్సికమ్లను కూడా కాసేపు ఉడకనిచ్చాను. జస్ట్ అలా లిడ్ పెట్టి ఒక 2-3 మినిట్స్ ఉంచాను, అంతే. అయిపోయిందండి మన కర్రీ.
ఇది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. రోటీకి సైడ్ డిష్గా మీకు నాన్స్ అవన్నీ కూడా చేసి తెలిస్తే దానిలో కూడా చాలా బాగుంటుందండి ఈ కర్రీ. చూడటానికి కొంచెం గుత్తి వంకాయలాగా కనిపిస్తుంది కదా, అలాంటిదే కదండి ఇది కూడా, స్టఫ్డ్ క్యాప్సికమ్ కర్రీ. చాలా బాగుంటుందండి, ఖచ్చితంగా ట్రై చేయండి. ఈ కర్రీ ప్లెయిన్ రైస్ కన్నా వెజిటబుల్ పులావ్స్ లేకపోతే బిర్యానీ రైస్లు ఇలా వాటికి సైడ్ డిష్గా కూడా చాలా బాగుంటుందండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.